Hi friends, welcome back to our channel Honey Cookery's Queen. ఈ రోజు మన ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే తొందరగా అయిపోయే టమాటా ఉల్లికాడల కర్రీ ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఈ టమాటా ఉల్లికాడల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ముందుగా ఇలా ఫ్రెష్ ఉల్లికాడని తీసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయని తీసేసి ఈ ఉల్లికాడల్ని మాత్రం చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా ఉల్లికాడల్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఈ ఉల్లికాడలు అనేది హెల్త్ కి చాలా మంచిది. ఉల్లికాడలు ఏ కర్రీలో వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లికాడల్ని మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాల్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాల్ జీలకర్ర వేగిపోయిన తర్వాత సన్నగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లికాడల్లోని ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. వీటిని ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో కంప్లీట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని ఒకసారి వాటర్ తో బాగా కడిగి ఈ ఉల్లికాడల్ని కర్రీలో వేసుకోవాలి. ఈ ఉల్లికాడలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. టమాటా వేయగానే ఉప్పు వేస్తే మనకి టమాటా తొందరగా ఉడుకుతుంది. దీంట్లో 1 టీ స్పూన్ salt వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషస్ తర్వాత మన టమాటా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటది. ఒక 80% ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. తర్వాత 1.5 చెంచా కారం వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైనకి వచ్చేంత వరకు టమాటా కర్రీని ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపరక టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి అయితే చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.